పోలకల్ చెన్న సోమేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన మరో గాథ ప్రచారంలో ఉంది. గంగప్ప లక్ష్మీబాయి అనే దంపతులు వస్త్ర వ్యాపారులు. వస్త్ర వ్యాపారంలో విశేషమైన లాభాలను గడించిన ఈ దంపతులు ఓ సందర్భంలో తీవ్ర నష్టాలకు గురయ్యారు. ఊరూరా తిరుగుతూ వస్త్రాలమ్మే ఈ దంపతులు అలసందగుత్తి అనే గ్రామంలో సేద తీరారు. ఆ సందర్భంలో స్వామి తన ఉనికి గురించి ఈ దంపతులకు తెలియచేశాడని చెబుతారు. స్వప్నం ప్రకారం స్వామి ఉనికిని తెలుసుకుని దర్శించుకుని పూజాదికాలు ఆరంభించారు. స్వామి అనుగ్రహం వల్ల ఆ దంపతులు సంతాన సౌభాగ్యాన్ని అందుకున్నారని స్థలపురాణగాథ. ప్రతినిత్యం చెన్న సోమేశ్వరునికి, పార్వతీ చౌడేశ్వరీదేవి మూర్తులకు నయన మనోహరంగా అభిషేక వేడుకను నిర్వహిస్తారు. గ్రామీణ ప్రజానీకం కావిళ్లతో తుంగభద్రా నదీ నీళ్లు తెచ్చి స్వామిని అభిషేకిస్తారు. అలాగే కడవల నిండా గుమ్మపాలు తెచ్చి స్వామికి సమర్పిస్తారు. విశేష పర్వదినాలు, ఉత్సవాల సందర్భంలో ఈ అభిషేక వేడుక మరింత నేత్రపర్వంగా కొనసాగుతుంది. గోక్షీరం, తేనె, హరిద్రోదకం, భస్మోదకం, చక్కెర, గంధోదకం, ఎండు ఫలాలు, అరటి పండ్ల గుజ్జుతో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. అభిషేకానంతరం మూలమూర్తులకు మంగళ నీరాజనాన్ని సమర్పించి సర్వాలంకారయుక్తంగా పుష్పమాలికలతో చెన్న సోమేశ్వర స్వామిని, అమ్మవార్లని తీర్చిదిద్దుతారు. ఎందరికో ఇలవేల్పు అయిన చెన్న సోమేశ్వరుణ్ణి, చౌడేశ్వరి పార్వతీదేవి మూర్తుల్ని దర్శించుకుని భక్తులు పులకాంకితులవుతారు. సుగాలీల ఆరాధ్య దైవంగా ఆవిష్కారమైన చెన్న సోమేశ్వర స్వామి సప్త ఋషుల తపఃఫలంగా ఆవిర్భవించాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది. ఈ స్వామిని ఎక్కువగా రాయలసీమ ప్రాంతానికి చెందిన గ్రామీణ ప్రజానీకం తమ ఇష్ట దైవంగా ఆరాధించుకుంటుంటారు. తమకు పండిన పంటలో కొంత భాగాన్ని చెన్న సోమన్నకు సమర్పించడం ఇక్కడి వారి ఆనవాయితీ. ఇదే ఆలయ ఆవరణలో చౌడేశ్వరీదేవికి ప్రత్యేక ఆలయం నెలకొని ఉంటుంది. చతుర్బాహువులతో అమ్మవారు సకల కళల శోభితంగా అలరారుతుంటుంది. ఇదే ఆవరణలో ఉన్న శ్రీరామాలయంలో శ్రీ సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు వేంచేసి ఉంటారు. గర్భాలయ ద్వారానికి
రజతమయ దశావతార మూర్తుల రూపులు అమరి ఉంటాయి. ఈ ఆలయ వ్యవస్థాపకులలో ఒకడైన సింగరయ్య అనే భక్తునికి ఇక్కడ ప్రత్యేక ఆరాధనా మందిరం ఉంది. ఈ ఆరాధనా మందిరాన్ని సరస్వతీ పీఠంగా ఆరాధిస్తారు. రామాలయానికి ఎడమవైపున దత్తాత్రేయ స్వామివారి మందిరం ఉంటుంది. కుడివైపున సర్వాభీష్టప్రద సిద్ధి వినాయక స్వామి మందిరం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమికి ఇక్కడ విశేష పూజాదికాన్ని ఘనంగా నిర్వహిస్తారు. రూపం శివం శివం మహాసూర్య చంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం. బండ్ల వేడుకలు పేరిట రథోత్సవాన్ని విశేష పర్వదినాలలో ఈ క్షేత్రంలో నిర్వహిస్తారు. పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణథజన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం రాణి భవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరి మంత్ర మార్షం మహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరుసటి రోజున మాఘ అమావాస్య నాడు సోమేశ్వర స్వామికి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆపదల్ని బాపే ఆపన్న వరదుడు, చింతల్ని తీర్చే భక్త సులభుడు చెన్న సోమేశ్వరుడు. కుంభాలలో పొంగళ్లు వండి సోమేశ్వరునికి, చౌడేశ్వరీదేవికి భక్తులు భక్తిపూర్వకంగా నివేదన చేస్తారు. దేవాలయాలని ఇక్కడ ఉండేవి కాబట్టి కాశీ అంతటి పుణ్యస్థలం. అందులో చెన్న సోమేశ్వర స్వామి అని స్వయంభూలింగం ఇక్కడ ఉద్భవించింది. భక్తి పరంగా ఒక భక్తుని వల్ల ఆ యొక్క సోమేశ్వర స్వామి వెలువ ఇక నిలబడి ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది. అప్పటి నుంచి కూడా చాలామంది సంతానము, వ్యాపారము, తర్వాత కుటుంబాల యొక్క అభివృద్ధి కోసము ఆ దేవతల్ని ఆ స్వామిని మొక్కొని ఎందరో మహానుభావులు భక్తులైనారు. ఆ రకంగా స్వామి బాగా అభివృద్ధి అయ్యి ఈ సంవత్సరం ఈ ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపుకుంటే ఆనవాయితీగా ఉంది. ఇక్కడ కోరిన వారికి కొంగు బంగారుగా ఉండి మా గ్రామంలో సోమేశ్వర స్వామి అనేటువంటి పేర్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వాడుకలో అలచందగుత్తి అనేటువంటి గ్రామం ఉంది. అక్కడ కూడా చౌడేశ్వరి సోమేశ్వరుడు ఉన్నారు. ఒకే ఆలయంలో శివుడు, చాముండేశ్వరి దేవి, మరి పార్వతి, గంగా అనేటువంటి దేవతలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ చాలా ప్రశస్తత ఉంది. ఆద్యంతములు లేని ఆనందమూర్తి, పంచాక్షరి మంత్ర పరమార్థ విదుడు, శాంతిని దాంతిని అనుగ్రహించే సకల సౌఖ్య కారకుడు, ప్రజ్ఞాన ఘనంగా ప్రజ్వరిల్లే ఘనుడు అయిన దైవమే పరమేశ్వరుడు. చెన్న సోమేశ్వర నామంతో పోలకల్లో అవతరించి నమ్మిన భక్తులకు పరమానందాన్ని కలిగిస్తున్నాడు. ఆ స్వామి కృపా వైభవం మనపై సదా వెల్లివిరియాలని ప్రార్థిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.